మేము నిజంగా చెప్తున్నా, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం బాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవర్ అయ్యి బాగున్నప్పుడు వాటి జోలికి పోదాంలేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రూటులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఇది ఫోటోలు చూడండి, మీ కుటుంబ సభ్యుడే, ఇది వాస్తవం కాదా? ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి, 200 ఎకరాలు మీరు ఆక్రమించుకోండి, ఇది వచ్చేసి వాస్తవం కాదా? వాస్తవం కదా. ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలు రేటు కట్టి 50,000 రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు. అవి కదా ఇంకా ఇప్పుడు డెప్త్కు పోతే ఆ సబ్ రిజిస్టరు ఆ MRO ఇళ్ళకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు. అంటే అధికారం ఉంది, మేమే ముఖ్యమంత్రి, ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే 50,000 రూపాయలు రేటు నిర్ధారించినారు. ఆ ఫైల్ పైకి పోవాలా, పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలి, అది ఏమి రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి 50,000 డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి. సబ్ రిజిస్టర్లు అవి చేసిన MRO కూడా. వివేకానందరెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడైనటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి అని, డిగేడ్ భూమి అని ఆక్రమించింది వాస్తవమా కాదా? ఆ సర్వే నెంబర్లు, ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతను ఎవరు? ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లా గుట్టంతా ఆక్రమించాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత నాలుగోది, ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాకు కానీ, ఒక తర్వాత కదిర్ రూట్లో కానీ, మల్యాల ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే, లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతను ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్ రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ముందు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం మాకు ఏదన్నా చేయండి. ఇంకా కదిర్ రూట్లో ఒక భూమి వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కట్టే దానిలోకి కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తే దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో. రండి, మీరు రండి, నేను చూపిస్తా కదిర్ రూట్లో. ఆ కనంపల్లిలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి, కానీ మాకు లేదు. మా భూములన్నీ కూడా మాకు సంబంధం లేకుండా అందరూ డీకేడ్ గీకేడ్ చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి, పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీలు లేకుండా చేశారని కనంపల్లి వాళ్ళని అడగండి, తర్వాత మీరే చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరలోనే అన్నీ జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ కూడా తిరిగి రాబడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా గతంలో ఉండే MRO గతంలో ఉండే RDO కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ అని ఉంటే వాళ్ళ పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం, ఆన్లైన్లో ఒన్బి ఎక్కడం, అవి తీసుకోవడం, అట్లాంటి కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేమున్నాం. మేము పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత 5 సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ, మీ ఆధీనంలో ఉండి కానీ, లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ ఒన్బిలు తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా RDO రిప్రజెంటేషను, తర్వాత పులివెందుల DSP గారికి రిప్రజెంటేషను, అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గత 5 ఏళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా, ఒక్క అక్రమం, ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పులివెందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం.
ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక 5 మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడ ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి, ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం.